for pure maths, right? So before I proceed further, I just wanted to know, so in what sense you wanted to understand pure maths? So actually, either from CHSL, SSC, and all other government competitive examinations. Right? So from this point only you wanted to understand, or you wanted to understand in any other way? Yeah, good evening. Yeah. I just want your feedback. I'm expecting an answer from you. So is it audible? Okay, yeah. So ఈ రెండు పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్చువల్ గా మనం కవర్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఎందుకంటే మ్యాథమెటిక్స్ అనేది దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ వెరీ వాస్ట్ సబ్జెక్ట్, రైట్? సో చాలా టాపిక్స్ ఉంటాయి అన్నమాట మ్యాథమెటిక్స్ లో. కానీ అంత మ్యాథమెటిక్స్ మనం చదవటం అవసరమా? కాదు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కంప్లీట్ మ్యాథమెటిక్స్ చదవాల్సిన అవసరం అయితే లేదు. సో ఎస్పెషల్లీ సిహెచ్ఎస్ఎల్ కి, ఎస్ఎస్సి సిజిఎల్ సిజిఎల్ కి ఈ రెండు పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మీరు ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే ప్యూర్ మ్యాథ్స్ ఈజ్ ద మోస్ట్ ఈజియెస్ట్ అండ్ స్కోరింగ్ టాపిక్. మోస్ట్ ఈజియెస్ట్ ఎందుకు అని అంటే సిలబస్ అనేది వెరీ వెరీ లిమిటెడ్. ఇందులో ఉండే టాపిక్స్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే, ఒకటి ఆల్జీబ్రా, రెండు లాగరిథమ్స్, మూడు ట్రిగ్నోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ నాలుగు, జియోమెట్రీ ఐదు, మెన్సురేషన్. సో ఈ టాపిక్స్ కన్నా ఎక్స్ట్రాగా ఇంకేమైనా మీకు అవసరమా? ఈ టాపిక్స్ కన్నా ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా అవసరమా అసలు? నో, రైట్? సో ఇవి కాకుండా మ్యాథమెటిక్స్ లో చాలా టాపిక్స్ ఉన్నాయి, కానీ అవన్నీ యాక్చువల్ మనకి ఏమీ అవసరం లేదు. అందువల్ల ఈ సిలబస్ చాలా లిమిటెడ్, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్, వెరీ వెరీ స్కోరింగ్. ఓకేనా? అదే అథమెటిక్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండడానికి 20 టాపిక్స్ ఉంటాయి. ఆ 20 టాపిక్స్ లోని అట్లీస్ట్ ప్రతి టాపిక్ లోని ఒక రెండు మూడు కాన్సెప్ట్లు ఉంటాయి కదా. సో అందువల్ల దాని కాంప్లెక్సిటీ అనేది ఎక్కువ అథమెటిక్. కానీ మ్యాథమెటిక్స్ అనేది ఏంటి అని అంటే కాంప్లెక్సిటీ తక్కువ, స్ట్రక్చరల్ వేలో ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? కాకపోతే ఫండమెంటల్స్ మాత్రం బాగా బాగా అర్థం అవ్వాలి. ఫండమెంటల్స్ అవి అర్థం కాకపోతే దీని అంత టఫ్ సబ్జెక్ట్ ఏది ఉండదు. అవి అర్థమైతే దాని అంత ఈజీ సబ్జెక్ట్ ఏది ఉండదు. ఓకేనా? సో ఇవి కనుక మనం బేసిక్స్ కనుక అర్థం చేసుకుంటే దీంట్లో మొత్తం సిలబస్ ని విత్ ఇన్ 1 or 2 డేస్ లో ప్రిపేర్ అయిపోవచ్చు. కానీ ఆ బేసిక్స్ అర్థం కాకపోతే మాత్రం మీరు 1 month ప్రిపేర్ అయినా కానీ కొంచెం కూడా అవగాహన రాదు. ఓకేనా? సో మై వే ఆఫ్ టీచింగ్ లో నేను ఏం చేస్తాను అని అంటే ఓన్లీ ఫండమెంటల్స్ ని బాగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కువ టైం తీసుకుంటాను. ఎగ్జాంపుల్స్ దాన్ని బేస్ చేసుకుని ఎంతవరకు అవసరమో అంతవరకు సాల్వ్ చేస్తాను. ఓకేనా? సో దిస్ ఇస్ మై వే ఆఫ్ టేకింగ్ అప్ ద క్లాస్. సో డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఇన్ దిస్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నో, రైట్? ఓకే. సో ఇందులో అసలు ఆల్జీబ్రా అంటే ఏంటి? ఆల్జీబ్రా యాక్చువల్ గా మనం ఏమేమి చూస్తాం? ఆల్జీబ్రా మనం నేర్చుకున్నాం 6th క్లాస్ లోనే. ఫస్ట్ టైం ఆల్జీబ్రాని ఇంట్రొడ్యూస్ చేశారు 6th క్లాస్ లో. ఆల్జీబ్రా తోటే మనం మ్యాథమెటిక్స్ యాక్చువల్ గా స్టార్ట్ చేస్తాం. ఓకేనా? సో దేంతో స్టార్ట్ చేస్తాం చెప్పండి. తెలుగులో చెప్పాలి అని అనుకుంటే చరరాశులు అంటే వేరియబుల్స్. ఇంగ్లీష్ లో చెప్పాలనుకుంటే వేరియబుల్స్. ఎక్కడైతే మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ లో వేరియబుల్స్ వస్తాయో దాన్ని మనం ఆల్జీబ్రా అంటాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథమెటిక్స్ కి ఆరిజినేషనే ఆల్జీబ్రా. ఎందుకు అని అంటే బేసిక్ గా నంబర్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఆల్జీబ్రా. సో మనం నంబర్స్ నేర్చుకుంటాం ఫస్ట్. ఆ నంబర్స్ తర్వాత ఆ నంబర్స్ ని వేరియబుల్స్ లో పెడతాం. వేరియబుల్స్ తోటి అనాలిసిస్ చేస్తాం. అనాలిసిస్ చేసి రిజల్ట్స్ ని తీసుకొస్తాం. ఓకేనా? సో ఈ మెథడాలజీని కంప్లీట్ గా మనం ఆల్జీబ్రా అని అంటాం అనమాట.
అంటే మన ఫస్ట్ ఫస్ట్ మ్యాథమెటిక్స్ లో నేర్చుకునేది ఏంటి, జస్ట్ ఈ ఫార్ములా నేర్చుకుంటాం, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి. ఇది మనం ఫస్ట్ సిక్స్త్ క్లాస్ లో మనం నేర్చుకునేది. ఓకేనా, ఇది నేర్చుకున్న తర్వాత దీని మీద బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. ఇంకా పెద్ద పెద్ద కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్ కూడా సింప్లిఫై చేసి ఈ ఫార్ములోకి తీసుకొస్తాం. దీని తర్వాత ఎయిత్ క్లాస్ లో ఏం చేసాం, ఏ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ లేకపోతే ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ ఎన్ అనే ఫార్ములా నేర్చుకున్నాం. ఇది బైనామియల్ థీరం, ఇంగ్లీష్ లో అయితే బైనామియల్ థీరం, తెలుగులో అయితే ద్విపద సిద్ధాంతం. ఓకేనా, సో ఇది ఎన్సి జీరో ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఎన్సి వన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ ఇంటూ వై పవర్ వన్ ప్లస్ ఎన్సి టూ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ టూ వై స్క్వేర్. అంటే బేసిక్ ఇక్కడ ఒకటి తగ్గుతుంది, ఇక్కడ ఒకటి పెరుగుతుంది అనమాట. ఓకేనా, ఇలాగా అంతా వెళ్ళిపోతే ఈ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ ఎన్ మైనస్ టూ ఎన్ మైనస్ త్రీ ఇలా వేసుకుంటూ వెళ్తే ఎన్ మైనస్ ఎన్ వస్తుంది, అంటే ఎక్స్ పవర్ జీరో. అంటే లాస్ట్ టర్మ్ ఎన్సిఎన్ అంటే ఈ జీరో వన్ టూ దీనికి బదులు ఎన్ వస్తుంది. ఎన్సిఎన్ ఎక్స్ పవర్ జీరో వై పవర్ ఎన్ అంటే ఎక్స్ పోతుంది వై మిగిలింది. అంటే బేసిక్ గా ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ వాల్యూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తగ్గుకుంటూ వెళ్తుంది, వై వాల్యూ వై పవర్ జీరో వై పవర్ వన్ వై పవర్ టూ ఇట్లాగా చివరికి వై పవర్ ఎన్ దగ్గరికి వెళ్ళేసరికి ఈ స్టేట్మెంట్ కంప్లీట్ అవుతుంది. దీన్ని బైనామియల్ ఎక్స్పాన్షన్ అని అంటాం. ఓకేనా, బైనామియల్ ఎక్స్పాన్షన్ అని అంటాం అనమాట. ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్ బేస్ చేసుకుని రకరకాల ఫార్ములాస్ మనం ఆల్జీబ్రాలో డిరైవ్ చేస్తాం, చాలా ఫార్ములాస్ డిరైవ్ చేస్తాం. మనం నేర్చుకున్న ఆల్జీబ్రా ఫార్ములాస్ అన్ని కూడా ఒకే ఒక ఫార్ములా ఈ ఫార్ములా నుంచి వస్తాయి. ఓకేనా, సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ బైనామియల్ ఎక్స్పాన్షన్. మీరు చాలా ఫార్ములాస్ గుర్తుంచుకుంటారు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్కి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్కి, అదేవిధంగా ఏ ప్లస్ బి హోల్ పవర్ ఫోర్కి, ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్కి, ఇలాగ అన్నిటికీ ఫార్ములాస్ గుర్తుంచుకుంటాం. కానీ వాటిలన్నిటికి మాస్టర్ మాత్రం ఇదే, అన్ని ఫార్ములాస్ దీని నుంచే వస్తాయి. ఓకేనా, అర్థమైందా? సో ఇది ఆల్జీబ్రాకి సంబంధించి. ఇందులో ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అని అంటే ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకుని వస్తాయి. ఓకేనా, సింపుల్గా ఎలా అడుగుతాడు అని అంటే, సపోజ్ ఇలా అడుగుతాడు, ఎలాగా సపోజ్ 9² ప్లస్ 11² ప్లస్ 196 ఎంత, దీని వాల్యూ ఎంత, 9² ప్లస్ 11² ప్లస్ 196 అంటే బేసిక్గా ఇది 9² ప్లస్ 11² ప్లస్ 2 × 9 × 11 అంటే ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే ఏ ప్లస్ బి, ఏ ఈజ్ ఈక్వల్ టు 9 బి ఈజ్ ఈక్వల్ టు 11, ఏ ప్లస్ బి అంటే 20, 20² ఈజ్ ఈక్వల్ టు 400. దశగా ప్రాబ్లం ఇలా అడుగుతాడు, దాని ఆన్సర్ ఎంత అంటే 20² అని చెప్పగలగాలి. ఇది నేను మోస్ట్ సింప్లిఫైడ్ వేలో ఇచ్చిన ప్రాబ్లం, దీన్నే 2-3 స్టెప్స్ లో ఇస్తాడు. అర్థమైందా ఆల్జీబ్రా కాంప్లెక్సిటీ? అర్థమైనా అర్థం కాలేదా? ఓకేనా, సో ఇది ఆల్జీబ్రాకి సంబంధించి జస్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తాను, అన్ని టాపిక్లు వన్ బై వన్ ఇంట్రొడ్యూస్ చేస్తాను, ఆ తర్వాత యాక్చువల్ టాపిక్స్ లోకి వెళ్దాం. ఓకేనా, సో నెక్స్ట్ లాగరిథమ్స్ తీసుకో, ఇట్లాంటివన్నీ కూడా ఆల్జీబ్రాలోకి వస్తాయి అన్నమాట. బేసిక్గా కొన్ని ఫార్ములాస్, ఆ ఫార్ములాస్ని బేస్ చేసుకుని కొన్ని న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా, ఆ ఇదే ఫార్ములాస్ని బేస్ చేసుకుని కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, ఆ ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తాం. ఓకేనా, ఇది ఆల్జీబ్రాకి సంబంధించి. మీకు ఫేమస్ బేసిక్గా ఇట్లాంటిది ఒకటి అడుగుతూ ఉంటారు, ఏంటంటే రూట్ ఆఫ్ 6 ప్లస్ 6 ప్లస్ 6 ప్లస్ 6 ప్లస్ ఇట్లా అలా ఇన్ఫినిటీ వరకు ఉంది అని అంటాడు, దీని వాల్యూ ఎంత అని అడుగుతాడు. ఇది ఆల్జీబ్రాలో లెక్క, చాలా ఫేమస్ లెక్క, ఇట్లాంటివి అడుగుతూ ఉంటారు. అవునా, అవునా కదా, ఇట్లాంటి లెక్కలు చూసారా, ఆల్మోస్ట్ సిహెచ్ఎస్ఎల్ ఎవ్రీ ఇయర్ వస్తుంది ఈ క్వశ్చన్. సో ఇందులో ఇట్లాంటి దాన్ని సాల్వ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఇన్నోవేషన్ ఏమీ లేదు. బేసిక్గా దీన్ని ఎక్స్ అనుకుందాం, అటు సైడ్ ఇటు సైడ్ స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ చేస్తే బేసిక్గా రూట్ పోతుంది, అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 6 ప్లస్
సిక్స్ ప్లస్ ఇట్లా అంటే బేసిక్గా ఒక స్క్వేర్ రూట్ పోతుంది, మిగిలినన్నీ అలాగే ఉంటాయి అవునా. కానీ ఇదంతా మళ్ళా చూస్తే ఇది ఎక్స్లానే ఉంది, ఎందుకంటే ఇన్ఫైనైట్ వరకు ఉంది కాబట్టి. అంటే ఈ ఈక్వేషను ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు సిక్స్ ప్లస్ ఎక్స్, మళ్ళీ సిక్స్ ప్లస్ ఎక్సే కదా, అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు సిక్స్ సిక్స్ ప్లస్ ఎక్స్, ఇది ఈక్వేషన్. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో దీనికి ఫ్యాక్టర్స్ రాస్తాము, ఫ్యాక్టర్స్ రాసి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. అది అంటే బేసిక్గా క్యాలిక్యులేటర్లో కనుక మనం కొట్టి చూస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్, మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్, స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్, ఎట్లాగ మన క్యాలిక్యులేటర్ మొత్తం చాలా వాల్యూ ఒక హండ్రెడ్ వాల్యూస్ కనుక మనం క్యాలిక్యులేట్ చూస్తే ఈ వాల్యూ ఎంత వస్తుందో అంతే వస్తుంది. ఓకేనా, అర్థమైందా? ఓకేనా. సో ఇది ఆల్జీబ్రాకి సంబంధించి. అదే నెక్స్ట్ లాగరిథమ్స్ చూసుకోండి. ఇంతకన్నా ఎక్కువ మ్యాథ్స్ అయితే మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఇదే టాపిక్స్ కాకపోతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి అంతే. నెక్స్ట్ లాగరిథమ్స్. లాగరిథమ్స్ అంటే బేసిక్గా లాగ్ అనే ఒక కొత్త టర్మ్ వస్తుంది అనమాట. ఈ లాగరిథమ్స్ అవసరమేంటి చెప్పండి, లాగరిథమ్స్ అవసరమేంటి అసలు, ఎందుకు అసలు లాగ్ అనే టర్మ్ వచ్చింది? ఎనీ ఐడియా? శివప్రసాద్ ఏమైనా ఐడియా ఉందా అసలు లాగరిథమ్స్ ఎందుకు వచ్చింది అసలు? నో, ఫైన్. సో అసలు ఈ లాగ్ అనేది ఎందుకు వచ్చింది అని అంటే, ఫస్ట్ ఫస్ట్ నంబర్స్ పెద్ద పెద్ద మల్టిప్లై చేయడానికి చాలా కష్టం అవుతుంది అవునా. అండ్ సపోజ్ నేను 1 2 4 5 6 7 8 9 10 8 9 7 3 2 ఇంటూ 4 6 7 8 3 4 5 6 8, ఇది క్యాలిక్యులేటర్ లేనప్పుడు ఇట్లాంటి లెక్కలు చేయమని అడిగితే చాలా కష్టమైపోయాయి. క్యాలిక్యులేటర్ అనేది రీసెంట్ ఇన్వెన్షన్, అరౌండ్ 1990 అప్పుడు వచ్చింది ఇన్వెన్షన్స్, 1980 అట్లా. ఓకేనా, అంతకుముందు మరి మ్యాథమెటిక్లో పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ చేయాలంటే ఎలా చేయాలి, అది చాలా కష్టమైపోయేది అనమాట. అందుకోసం అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు అని అంటే, ఇట్లాంటి మల్టిప్లికేషన్ చేయడం కష్టం. అదే సపోజ్ నేను 1.234567 + 2.34568 9 ఈ రెండింటిని యాడ్ చేయమంటే ఈజీ, కానీ దీన్ని మల్టిప్లై చేయమంటే కష్టం. కాబట్టి వీళ్ళు ఏం చేశారు అని అంటే, బేసిక్గా ఒక టేబుల్ని తయారు చేసుకున్నారు. దీనికి లాగ్ టేబుల్ అని పేరు పెట్టారనమాట, లాగ్ టేబుల్. ఇందులో బేసిక్గా ఏదో ఒక రూల్ని వాడాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ లాగ్ 10 బేస్ 10 ఇజ్ ఈక్వల్ టు 1. అంటే దీని అర్థం ఏంటి అని అంటే, సపోజ్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్, ఇది బేస్ 10 అని అనుకున్నాం అనుకోండి. ఈ బేస్ అనేది కొత్త టర్మ్ వస్తుంది ఇక్కడ. దీని మీనింగ్ ఏంటి అని అంటే, ది లాగ్ 10 బేస్ ని ఇట్ సైడ్కి తీసుకెళ్తే ఇది 10 పవర్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనే ఈక్వేషన్ కి సమానం. అర్థమైంది? అర్థం కాలేదు. అంటే ఈ కింద ఏదైతే ఉందో దానికి ఇట్ సైడ్కి తీసుకొస్తే పవర్ అవుతుంది. అంటే ఈ పార్ట్ ని మనం అవాయిడ్ చేసి ఇట్ సైడ్కి తీసుకొచ్చి ఇక్కడ బేస్ లో పెట్టేసి పవర్ వై రాసి అట్ సైడ్ దాన్ని యాజిటీస్ గా ఉంచవచ్చు. అంటే ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేయడానికి మనం దీన్ని డెరైవ్ చేసాం అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే, అట్ సైడ్ ఇట్ సైడ్ లాగ్ తీసుకుంటే వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 10 అని డెరైవ్ చేశాం. ఇట్లాగా ఈ ఈక్వేషన్ వాడి మనం ఈ లాగరిథమ్ టేబుల్ ని ఒక్కసారి ఒక సైంటిస్ట్ అంటే ఒక మ్యాథమెటిషియన్ ఏం చేశాడు అని అంటే, ఒక పెద్ద టేబుల్ తయారు చేశాడు. లాగ్ 1 వాల్యూ ఎంత, లాగ్ 2 వాల్యూ ఎంత, లాగ్ 3 వాల్యూ ఎంత, లాగ్ 4 వాల్యూ ఎంత, లాగ్ 5 వాల్యూ, ఇట్లాగా ఒక పెద్ద టేబుల్ తయారు చేశాడు అనమాట. ఓకేనా. అది తయారు చేయడంలో గల మీనింగ్ ఏంటి అని అంటే,
సపోజ్ ఈ లాగరిథమ్ కి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ ఏంటి అంటే, సపోజ్ లాగ్ ఏబి అన్నాం అనుకోండి, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి కింద రాసుకోవచ్చు. అంటే ఇది అసలు ఎందుకు అవసరం మనకి, లాగ్ సిక్స్ వాల్యూ కావాలి అని అనుకోండి, దీన్ని లాగ్ టూ ఇంటూ త్రీ కింద రాసుకోవచ్చు. అంటే దీన్ని లాగ్ టూ ప్లస్ లాగ్ త్రీ కింద రాసుకోవచ్చు, అంతేనా? అంతేనా కదా, లాగ్ టూ ప్లస్ లాగ్ త్రీ కింద రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి బేసిక్ లాగ్ సిక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎలాగా, సింప్లిఫైడ్ గా లాగ్ టూ వాల్యూ ఎంతో తెలుసుకుంటున్నాం, లాగ్ త్రీ వాల్యూ ఎంతో తెలుసుకుంటున్నాం, రెండింటిని కలుపుతున్నాం. ఈ లాగ్ టూ వాల్యూ ఈ టేబుల్లో చూస్తాము, లాగ్ త్రీ వాల్యూని ఈ టేబుల్లో చూస్తాము, ఈ రెండింటిని యాడ్ చేసాము. ఈ వచ్చిన వాల్యూ దేనికి సమానం, లాగ్ సిక్స్ కి సమానం, అంతేనా? అంటే బేసిక్ సపోజ్ ఏ అనే వాల్యూ వచ్చింది అనుకోండి, లాగ్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనే లెడసే 1.23 అని వచ్చింది అనుకోండి, అంతేనా? ఇప్పుడు ఇది బేస్ 10, అంతేనా? ఇది బేస్ 10 కదా. అంటే బేసిక్ గా ఈ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 పవర్, అంటే సిక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 1.23, అంతేనా? ఈ వాల్యూ మనకి యాంటీ లాగ్ లో తెలుసుకోవచ్చు అనమాట, ఓకేనా? సో ఈ లాగరిథమ్ టేబుల్ ప్రిపేర్ చేయటము, దానికి యాంటీ లాగ్ టేబుల్ ని ప్రిపేర్ చేయటము, ఈ రెండు చేసిన దాని ద్వారా మనం ఏం చేసాము అని అంటే మల్టిప్లికేషన్ ఎడిషన్ లోపు మార్చామన్నమాట. అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైందా అర్థం కాలేదా? రైట్. సో బేసిక్ గా ఈ లాగరిథమ్ చేసే ఏకైక గొప్ప పని ఏంటి అని అంటే మల్టిప్లికేషన్ ఎడిషన్ లోకి మారుస్తాము. ఎడిషన్ లోకి మారిస్తే ఎడిషన్ అనేది ఈజీగా ఎడిషన్ చేసేసిన తర్వాత ఇప్పుడు లాగ్ సిక్స్ అనేది చిన్న నెంబర్ కాబట్టి మీరు ఈజీగా చేయగలిగారు. సపోజ్ ఈ నెంబర్స్ చెప్పాను, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలని అనుకోండి, దీన్ని ఈ రెండింటిని మల్టిప్లై చేయమంటే దీనికి లాగ్ అప్లై చేస్తాను, లాగ్ అప్లై చేసి లాగ్ ఏ ప్లస్ లాగ్ బి కింద డివైడ్ చేస్తాను దీన్ని, ఈ ఇంటూని. అప్పుడు దీని లాగర్థం వాల్యూ టేబుల్లో చూస్తాను, దీని లాగర్థం వాల్యూ టేబుల్లో చూస్తాను, రెండింటిని యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత ఆ రెండింటికి యాంటీ లాగ్ తీసుకుంటాను. అప్పుడు ఆ యాంటీ లాగ్ ఈజ్ నథింగ్ బట్ ఈ రెండింటి ప్రోడక్ట్, అంతేనా? అంతేనా కదా, ఓకేనా? సో ఇలా చేయడం ద్వారా చాలా కాంప్లెక్స్ మల్టిప్లికేషన్స్ అన్ని కూడా సింప్లిఫైడ్ వేలో మనకి అర్థం అవడం స్టార్ట్ అయింది అనమాట, ఓకేనా? సో అందుకోసమని ఈ లాగరిథమ్ టేబుల్ అనేది కొత్తగా ఇన్వెంట్ చేశారు. లాగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ టూల్ విచ్ కన్వర్ట్స్ ఏ మల్టిప్లికేషన్ టు ఎడిషన్, ఓకేనా? సో అందుకోసం అని చెప్పేసి ఈ లాగరిథమ్స్ అనేది మనం నేర్చుకున్నాం. క్యాలిక్యులేటర్స్ వచ్చిన తర్వాత దాని అవసరం లేకుండా పోయింది, ఓకేనా? సో ఎస్పెషల్లీ సమ్ కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్ లో తప్ప యాక్చువల్ గా డే టు డే లైఫ్ లో మనకి క్యాలిక్యులేటర్స్ వచ్చిన తర్వాత లాగరిథమ్స్ అవసరం లేదు, ఓకేనా? కానీ మనకు సిలబస్ లో ఉంది కాబట్టి ఆ లాగరిథమ్స్ కి సంబంధించిన ఫార్ములాస్ కొన్ని నేర్చుకుంటాం, ఓకేనా? సో ఇన్ రియాలిటీ మనకి రియల్ అప్లికేషన్స్ లో డే టు డే యాక్టివిటీస్ లో మాత్రం లాగరిథమ్స్ అప్లికేషన్ లేదు, కానీ మ్యాథమెటిక్స్ లో స్పెసిఫిక్ గా క్యాలిక్యులేషన్ లో అటువంటి పార్ట్లో క్యాలిక్యులస్ లో వస్తుంది ఈ లాగరిథమ్స్ ఇవన్నీ కూడా యూసేజ్ ద్వారా కొన్ని కాంప్లెక్స్ ఈక్వేషన్స్ సింప్లిఫై చేయొచ్చు, ఓకేనా? సో బేసిక్ గా లాగ్ అండ్ టర్మ్స్ ఉంటాయి అనమాట, దీని మీద కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. లాగ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, ఓకేనా? లాగ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ మైనస్ లాగ్ బి, ఓకేనా? అదేవిధంగా లాగ్ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాగ్ ఏ, ఓకేనా? లాగ్ ఎక్స్ ఉందనుకోండి, దీన్ని ఇది బేస్ 10 ఉంది, లేకపోతే బేస్ వై ఉందనుకోండి, దీన్ని లాగ్ ఎక్స్ బేస్ 10 డివైడెడ్ బై లాగ్ వై బేస్ 10 ఇట్లా రాసుకోవచ్చు. అది 10 కావాల్సిన అవసరం లేదు, ఏ నెంబర్ అయినా రాసుకోవచ్చు మీరు, ఓకేనా? కాకపోతే పైన కింద మాత్రం అదే నెంబర్ ఉండాలి. ఇట్లాగా ఈ ఫార్ములాస్ ఉంటాయి అన్నమాట, లెక్కలు ఏమీ ఉండవు, జస్ట్ ఈ ఫార్ములాస్ బేస్ చేసుకునే కొన్ని క్వశ్చన్స్ అడిగితే అవకాశం ఉంటుంది అంటే. ఇది లాగరిథమ్స్ పార్ట్, అర్థమైందా? అర్థమైందా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకేనా? ఇది ఇంట్రడక్షన్ అబౌట్ లాగరిథమ్స్. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ. ఈ ట్రిగ్నోమెట్రీ అనేది బేసిక్గా మనకి కొంచెం
ఇంటర్మీడియట్ లెవెల్ మ్యాథమెటిక్స్ కి వచ్చేసరికి ఆల్మోస్ట్ టెక్నోమెట్రీ లేకుండా ఏ మ్యాథమెటిక్స్ టాపిక్ ఉండదు ఇంటర్మీడియట్ లో. సో కానీ బేసిక్స్ మాత్రం 8th, 9th, 10th స్టాండర్డ్ లో ఉంటాయి. ఎస్పెషల్ 9th, 10th స్టాండర్డ్ లో ఉంటుంది ఈ ట్రిగ్నోమెట్రీ. బేసిక్గా ఈ ట్రిగ్నోమెట్రీలో బేసిక్గా కొన్ని ఉంటాయి, కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, కొన్ని లెక్కలు హైట్స్ అండ్ డిస్టెన్సెస్ మీద ఉంటాయి. ఓకేనా, సిహెచ్ఎస్ఎల్ లోనేమో ఫార్ములాస్ మీద అడుగుతాడు, సిజిఎల్కి వచ్చేసరికి హైట్స్ అండ్ డిస్టెన్సెస్ మీద అడుగుతాడు అనమాట. సో ఈ ట్రిగ్నోమెట్రీ బేసిక్గా ట్రిగ్నోమెట్రీ అంటే బేసిక్ ఏంటంటే మూడు ట్రై అంటే మూడు అనమాట. ఓకేనా, సో మూడు యాంగిల్స్ తో కలిసి ఉండే వాటిని అనాలిసిస్ చేయడానికి వాడే ఒక టూల్ అనమాట ట్రిగ్నోమెట్రీ అనేది. సో ఎస్పెషల్లీ మనం ఇందులో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి ఎక్కువగా అనాలిసిస్ చేస్తాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే 90 degrees ఉంటుంది ఇక్కడ. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇందులో బేసిక్గా ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే ఇది హైపోటెన్యూస్ అంటారు. ఇది హైపోటెన్యూస్, ఇది ఎడ్జసెంట్ సైడ్. ఓకేనా, ఇది పర్పెండిక్యులర్. పెర్పెండిక్యులర్ అంటారు. ఓకేనా, సో ఇందులో ఈ రెండింటికి మధ్యలో 90 degrees ఉంటుంది. ఇక్కడ ఉంటే యాంగిల్ ని జనరల్ గా తీటా అనే ఒక గ్రీక్ లెటర్తో చూపిస్తాం, తీటా. సో తీటా అనేది యాంగిల్ అనమాట. సో ఈ యాంగిల్ కి ఇటు ఈ సైడ్ కి ఈ సైడ్ కి ఈ సైడ్ కి ఉండే రిలేషన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ రిలేషన్స్ ఏ యాక్చువల్ గా బేసిక్స్ ఆఫ్ మనకి ట్రిగ్నోమెట్రీ అనమాట. ఆ రిలేషన్స్ ఎలా ఉంటాయంటే, సపోజ్ ఈ యాంగిల్ తీటా ఉందనుకోండి. ఓకేనా, సో ఎలా డిఫైన్ చేస్తారు ఇనీషియల్ ట్రిగ్నోమెట్రీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, ఈ తీటాకి సైన్ తీటా అని ఒక డెఫినేషన్ ఇచ్చారు. ఈ డెఫినేషన్ ఏం చెప్పారు అని అంటే, ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెన్యూస్. అంటే లెటసే దీన్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి, దీన్ని వై అనుకున్నాం అనుకోండి, దీన్ని హెచ్ అనుకున్నాం అనుకోండి. సైన్ తీటా మనకి ఆపోజిట్ సైడ్ అంటే వై, హైపోటెన్యూస్ అంటే హెచ్. ఇది దాని డెఫినేషన్. అదే కాస్ తీటాని ఎలా డిఫైన్ చేశారు అని అంటే, కాస్ తీటా ఎడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెన్యూస్, ఇది కాస్ తీటా. టాన్ తీటాని ఎలా డిఫైన్ చేశారు అని అంటే, ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై ఎడ్జసెంట్ సైడ్, వై బై ఎక్స్. ఇవి మూడే బేసిక్ రిలేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. ఓకేనా, బేసిక్ రిలేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఇవి మూడే. మిగిలిన ఏవి డిరైవ్ చేసినా కానీ వీటి నుండే డిరైవ్ చేస్తాం. ఇప్పుడు కొసికెన్ తీటా అంటే బేసిక్ గా ఆపోజిట్ దీనికి. సో ఇది అరేంజ్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, సో కొసికెంట్ తీటాని ఎలా డిఫైన్ చేస్తారంటే, 1/sin θ అంటే బేసిక్గా దీనికి రివర్స్ అంటే హెచ్ బై వై అనమాట. సీకెంట్ తీటాని 1/cos θ కింద డిరైవ్ చేస్తారు చెప్పారనమాట. ఇది హెచ్ బై ఎక్స్ అనమాట. కాట్ తీటాని 1/tan θ కింద చెప్పారనమాట. ఇది ఎక్స్ బై వై అనమాట. ఓకేనా, సో ఇవి డిరైవ్డ్ రిలేషన్స్, దీని నుంచి ఇవి డిరైవ్ చేశాం. సో లాగరిథమ్కి వెయిటేజ్ పెద్దగా ఉండదు, మ్యాక్సిమం 1 mark అంతే. ఓకేనా, సో ట్రిగ్నోమెట్రీకి జామెట్రీకి మెన్సరేషన్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. జామెట్రీకి చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీకి ఉంటుంది, ఆ నెక్స్ట్ ఆల్జీబ్రాకి ఉంటుంది. ఓకేనా, ఆ తర్వాత మెన్సరేషన్ ఉంటుంది. ఆల్జీబ్రాకి మెన్సరేషన్ మోరల్లెస్ ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది, ఎక్కువ పార్ట్ మాత్రం జామెట్రీనే ఉంటుంది. ఓకేనా, సో వీటిని డెరైవ్డ్ రిలేషన్స్ అని అంటాం అనమాట. ఇప్పుడు ఈ రిలేషన్స్ వాడి హైట్స్ అండ్ డిస్టెన్సెస్ క్యాలిక్యులేషన్స్ చేస్తాం. బేసిక్గా హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అని అంటే యాక్చువల్గా ఇవి ఇవి చాలు. బేసిక్ సింపుల్గా ప్రాబ్లమ్ ఎలా డిస్క్రైబ్ చేస్తారంటే, సపోజ్ ఒక పర్సన్ ఒక స్తంభం మీద నిలబడ్డాడు, ఎక్కడ నిలబడ్డాడు, ఇది స్తంభం. ఓకేనా, సో ఎక్కడో ఉన్న ఒక పర్సన్ని వీడు
సర్టెన్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ తో చూసాడు. యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అంటే ఈ యాంగిల్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అంటారు. ఓకేనా? సో సర్టెన్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ తోటి ఈ పర్సన్ ని వీడు ఎక్కడున్న వాడు చూశాడు. వీడు దీని హైట్ ఎంతో ఇస్తాడు, ఈ యాంగిల్ ఎంతో ఇచ్చాడు. ఓకేనా? సో ఈ హైట్ తెలుసు, ఈ యాంగిల్ తెలుసు. సో ఇది యాంగిల్ తీట, ఈ తీట లెటసే. ఓకే, ఇది యాంగిల్ తీట, ఇది హెచ్. హెచ్ తెలుసు, తీట తెలుసు. ఓకేనా? తీట తెలుసు, హెచ్ తెలుసు. ఇప్పుడు వై కావాలంటే ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎక్స్ కావాలంటే ఫైండ్ అవుట్ చేయొచ్చు. అవునా? అంతేనా కదా? ఓకేనా? సో ఏదో ఒకటి మనకి ఇక్కడ ఒకటి తెలిస్తే చాలు. సో లేదు, దీని హైపోటెన్యూస్ అని క్యాపిటల్ హెచ్ అని అనుకుందాం. సో బేసిక్ గా తీటా తెలిసి ఒక వాల్యూ తెలిస్తే మిగిలిన ఏ కావాల్సిన ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ రిలేషన్స్ వాడి బేసిక్ గా హైట్స్ అండ్ డిస్టెన్సెస్ లో వీడు సర్టెన్ హైట్ లో ఉన్నాడు అని అంటే ఈ బేస్ నుంచి ఇది ఎంత డిస్టెన్స్ లో ఉంది, అది డిస్టెన్స్. అలా కాకుండా ఇంకొకడు ఏం చేస్తాడు అని చెప్తాడు. సపోజ్ ఒక పర్సన్ ఇక్కడ ఉన్నాడు, ఒక స్తంభం మీద లైట్ ని సర్టెన్ యాంగిల్ తో చూశాడు, ఇది ఎంత హైట్ లో ఉంది అనేది ఇంకోటి చెప్తాడు. ఈ యాంగిల్ తీటా ఇస్తాడు, ఇది ఎంత డిస్టెన్స్ చెప్తాడు, ఎంత హైట్ అడుగుతాడు. బేసిక్ గా సైన్ తీటా అప్లై చేస్తాం, సైన్ తీటా ఇస్కోడు వై బై హెచ్. ఓకేనా? సో సైన్ తీటా వాల్యూ తెలుసు, సారీ హారిజాంటల్ ఇచ్చాడు అనుకోండి, కాస్ తీటా అప్లై చేస్తాం. ఎక్స్ వాల్యూ తెలుసు, కాస్ తీటా వాల్యూ తెలుసు, హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. కావాలి అని అనుకుంటే దీని వాల్యూ కావాలనుకోండి, అది నెక్స్ట్ ఇంకో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా? అర్థమైందా? ఓకేనా? సో ఈ విధంగా ట్రిగ్నోమెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వీటిని బేస్ చేసుకుని ఉంటాయి. ఇవి కాకుండా వీటి మీద ఉండే కొన్ని ఫార్ములాస్ ఏముంటాయి అంటే సైన్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. అదేవిధంగా కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. అదే ట్యాన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి డివైడెడ్ బై వన్ మైనస్ ట్యాన్ ఏ ట్యాన్ బి. సో ఇట్లాగా ఈ ఫార్ములాస్ కొన్ని ఉంటాయి. సో బేసిక్ గా ఈ బేసిక్ ఫార్ములాస్, వీటి నుంచి డిరైవ్డ్ ఫార్ములాస్, దీంతో అప్లికేషన్ ఫార్ములాస్, ఇవన్నీ కలిపి మీకు ట్రిగ్నోమెట్రీలో పార్ట్ అవుతాయి. అర్థమైందా? సో దిస్ ఇస్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ ట్రిగ్నోమెట్రీ. ఓకేనా? సో అన్ని మొత్తం బ్రీఫ్ గా ఇంట్రడ్యూస్ చేస్తాను, ఆ తర్వాత యాక్చువల్ టాపిక్ లో వెళ్దాం. ఓకేనా? సో దిస్ ఇస్ అబౌట్ ద ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ. నెక్స్ట్ మెన్స్ట్రేషన్ చూద్దాం. సో మెన్స్ట్రేషన్, మెన్స్ట్రేషన్ తెలుగులో ఏమంటది, ఏమంటాం చెప్పండి. మెన్స్ట్రేషన్ ఓకేనా? సో ఏరియాలు పెరిమీటర్లు క్యాలిక్యులేషన్ చేస్తాం బేసిక్గా, అదే మెన్స్ట్రేషన్ అంటే. ఏరియాలు పెరిమీటర్లు క్యాలిక్యులేట్ చేయడానికి టూ డైమెన్షన్ లో మనకి యాక్చువల్ గా ఉండే ఫిగర్స్ ఏంటో తెలుసుకుని ఆ ఫిగర్స్ యొక్క ఏరియాస్ ఎంత, పెరిమీటర్స్ ఎంత, ఆ వాల్యూస్ కనుక మనం గుర్తుంచుకోగలిగితే దిస్ టాపిక్ ఇస్ ఓవర్. అంటే సింపుల్ గా మనకు ఉండేవి ఏమేమి ఉన్నాయి ఫిగర్స్ చెప్పండి. టూ డైమెన్షన్ లో మనం పెట్టే ఫిగర్స్ ఏమేమి ఉన్నాయి? స్క్వేర్, ఓకే, ఇంకా ట్రయాంగిల్, ఇంకా సర్కిల్, ఇంకా కోన్. సో కోన్ అనేది టూ డైమెన్షనలా త్రీ డైమెన్షనలా? త్రీ డైమెన్షన్. ఓకే, ఓన్లీ టూ డైమెన్షన్ డిస్కస్ చేద్దాం, లాస్ట్ లో కోన్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో సర్కిల్, ఇంకా రాంబస్,
ఇంకా రాంబస్, ఇంకా ఓకే. సో జస్ట్ వీటిని చూద్దాం, సింపుల్గా చూద్దాం. సో స్క్వేర్ బేసిక్గా స్క్వేర్ అంటే ఏంటి, అన్ని సైడ్స్ ఒకే లెంత్ ఉంటే దాన్ని ఒక చతుర్భుజి కింద మనం ఫామ్ చేస్తే దాన్ని స్క్వేర్ అని అంటాం, చతుర్భుజి. ఓకేనా, అంటే బేసిక్గా నాలుగు, చతుర్ అంటే నాలుగు. ఓకేనా, నాలుగు సైడ్స్ ఉండే ఒక క్లోజ్డ్ పాలిగన్ అనమాట. సో ఈ పాలిగన్ మనకి ఉండే లక్షణం ఏంటంటే, ఫస్ట్ ఈ సైడ్ లెంత్, ఈ సైడ్ లెంత్, ఈ సైడ్ లెంత్, ఈ సైడ్ లెంత్ ఈక్వల్గా ఉండటం ఒక ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ ఏంటి అంటే, ఈ రెండింటికి మధ్యలో యాంగిల్, ఈ రెండింటికి మధ్యలో యాంగిల్, ఈ రెండింటికి మధ్యలో యాంగిల్ ఎప్పుడు కూడా 90 డిగ్రీస్ ఉండాలి. ఇది అనదర్ ప్రాపర్టీ. ఓకేనా, సో ఇలాగే ఉండి ఇది 90 డిగ్రీస్ కాకుండా ఉంటే దాన్ని రాంబస్ అంటాం. ఇలాగే ఉంటుంది కాకపోతే అది 90 డిగ్రీస్ కాదు. ఓకేనా, సో ఇంకోటి ప్యారలలగ్రామ్, ప్యారలలగ్రామ్ ఒకటి. సో ఇవన్నీ ఏంటి అని అంటే, ఇప్పుడు ఇదే రాంబస్ అవ్వాలనుకోండి, బేసిక్గా ఇలా ఒకటి ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. కానీ ఈ లెంత్ మాత్రం ఇదియే, 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 ఇదియే. లెంత్ ఏనే కానీ ఈ యాంగిల్ వేరు, ఈ యాంగిల్ వేరు, ఈ యాంగిల్ వేరు, ఈ యాంగిల్ వేరు అనమాట. అది రాంబస్ కింద మారిపోతుంది. ఓకేనా, సో అది డిఫరెన్స్, అందుకే ఎక్కువ డిఫరెన్స్ ఏమీ లేదు. నెక్స్ట్ ఇదే రెక్టాంగిల్ తీసుకున్నాం అనుకోండి, రెక్టాంగిల్ అంటే బేసిక్గా ఇలాగే ఉంటుంది అది. ఎలా కాకపోతే లెంత్ ఎక్కువగాను విడ్త్ తక్కువగాను ఉంటుంది, లేకపోతే విడ్త్ ఎక్కువగాను లెంత్ తక్కువగా ఉంటుంది. కండిషన్ ఏంటంటే లెంత్ విడ్త్ ఒకటి కాదు. సో ఇది ఎల్లో, ఇది బి, ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ. ఓకే, ఇది ఎల్ అయితే ఆటోమేటిక్ ఇది ఎల్ అవుతుంది, ఇది బి అయితే ఇది ఆటోమేటిక్గా ఇది బి అవుతుంది. ఓకేనా, సో ఇది రెక్టాంగిల్, ఇది ఇది స్క్వేర్. స్క్వేర్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి, యా సో ట్రయాంగిల్, క్వాడ్రిలేటరల్, ట్రెపీజియం. ఓకేనా, సో క్వాడ్రంట్, ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్. సో వీటిలన్నిటికీ మనం బేసిక్గా ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి. ఆ ఫార్ములాస్ ఏంటంటే రెండే రెండు ఫార్ములాస్ ప్రతిదానికి, ఒకటి ఏరియాకి, రెండోది పెరిమీటర్కి అనమాట. ఓకేనా, సో ఇందులో ఏరియా ఫార్ములా ఏంటి, ఆబ్వియస్ ఏంటి, సింపుల్గా ఒక ఇటుకి మనం సపోజ్ గ్రౌండ్లో తీసుకున్నాం అనుకోండి, అసలు ఏరియా అవసరం ఎందుకు వస్తుందంటే, సపోజ్ మన ఇంట్లో టైల్స్ వేయాలని అనుకున్నాం, టైల్స్ సపోజ్ మన బెడ్రూమ్ స్క్వేర్ షేప్లో ఉంది, ఒక్కొక్క టైలు సపోజ్ ఇంత లెంత్ ఉంది, ఇంత విడ్త్ ఉంది అని అనుకోండి, ఎన్ని పడతాయి అని చెప్పాలి అని అంటే, ఇటువంటివి ఎన్ని టైల్స్ నేను కొనాలి అన్న విషయం మనకు అర్థం కావాలి. ఎన్ని కొనాలి అని అర్థం కావాలి అని అంటే ఆటోమేటిక్గా మనం ఈ దీని యొక్క ఏరియా ఎంత ఫైండ్అవుట్ చేయాలి. ఎలా ఫైండ్అవుట్ చేస్తాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్ యూనిట్స్, అంటే ఒక టైల్కి ఏరియా ఎంతో ఫైండ్అవుట్ చేసి అటువంటి ఏరియాలు ఎన్ని ఉన్నాయి అని మనం ఫైండ్అవుట్ చేస్తాం. బేసిక్ ఈ స్క్వేర్లో ఏం చేస్తాం, మనకి మీటర్ స్క్వేర్లో ఫైండ్అవుట్ చేస్తాం. ఓకేనా, చిన్నది ఎంత ఫైండ్అవుట్ చేసి బేసిక్ పెద్దది ఎంతో క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే సపోజ్ ఏ ఇది ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ అనుకోండి, ఇది 10 సెంటీమీటర్స్ ఉంటుంది. అంటే బేసిక్గా 1 సెంటీమీటర్ బ్లాక్లు, అంటే ఇది 1 సెంటీమీటర్, ఇది 1 సెంటీమీటర్ ఉంటే ఇది ఒక చిన్న బ్లాక్. అంటే 1 సెంటీమీటర్ స్క్వేర్ ఉన్న బ్లాక్లు ఎన్ని పెడితే ఇది 10, ఇది 10 లెంత్ ఉన్న రూమ్కి సరిపోతుంది అనేది ఫైండ్అవుట్ చేయటమే ఏరియా. అర్థమైంది, అర్థం కలదా, అర్థమైందా, అర్థం కలదా. ఓకేనా, సో బేసిక్గా అంటే బేసిక్ అండి, దీని లెంత్ ఏ, దీని లెంత్ ఏ అయితే బేసిక్ ఇట్లాంటి ఎన్ని కావాలి, ఇది 1 సెంటీమీటర్, ఇది 1 సెంటీమీటర్, ఇది 1 సెంటీమీటర్, అట్లా 10 సెంటీమీటర్స్ కావాలి. అట్లాగే ఇది 1 సెంటీమీటర్, 1 సెంటీమీటర్, 1 సెంటీమీటర్, అట్లా 10 సెంటీమీటర్స్ కావాలి. మొత్తం ఇది 10, ఇది 10, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మొత్తం అన్ని బ్లాకులు దీన్ని ఫిట్ చేసేయచ్చు. అంతేనా, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్క్వేర్, దిస్ ఈస్ ద ఏరియా, అంటే ఇన్ దిస్ కేస్ 10 స్క్వేర్. బేసిక్గా ఒక సైడ్ ఎంతైతే ఉంటుందో దాన్ని స్క్వేర్ చేస్తే ఈ స్క్వేర్ ఏరియా వస్తుంది, కాబట్టి దాన్ని స్క్వేర్ అనే డెఫినేషనే దానికి అలా ఇచ్చారు. ఓకేనా, జస్ట్ దీన్ని స్క్వేర్ చేస్తే వస్తుంది. ఓకేనా, అదే రెక్టాంగిల్ కనుకోండి, బేసిక్గా ఇది 1 సెంటీమీటర్, ఇది 1 సెంటీమీటర్, కానీ ఇట్లాంటి బ్లాక్స్ ఎన్ని కావాలి, ఈ లెంత్ని ఈ బ్రెత్ని మల్టిప్లై చేస్తే వస్తుంది ఎల్ ఇంటూ బి. ఓకేనా, ఇది ఏరియా. అదే పెరిమీటర్ కావాలనుకోండి, పి, పెరిమీటర్ అని అంటే బేసిక్గా చుట్టుకొలత. ఓకేనా, సో ఈ చుట్టుకొలత అంటే సపోజ్ మనం ఇంకోటి చేస్తాం,
రూమ్కి చుట్టూ ఏదో ఒకటి పెయింట్ లాంటిదో ఏదో ఒకటి అంటించాలి అని అనుకున్నాం. అప్పుడు దానికి ఎంత లెంత్ కావాలి అని అంటే ఈ పెరిమీటర్ కావాలి. ఈ పెరిమీటరు ఈ సైడ్ లెంత్ ఏ, ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, మొత్తం 4 A's ఉన్నాయి. కాబట్టి పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 4 A. అంతేనా? అంతేనా కదా? ఓకేనా? సో ఈ విధంగా మనం ఏరియాలు పెరిమీటర్లు క్యాల్కులేట్ చేస్తాం. అదే ఇక్కడ తీసుకోండి, ఇది ఎల్ ఇంటూ బి, అదే పెరిమీటరు. ఇది ఎల్లో, ఇది ఎల్లో, రెండు ఎల్లు ఉన్నాయి. ఇది బి, ఇది బి, రెండు బీలు ఉన్నాయి. అంటే 2 × L + D, ఇది పెరిమీటర్. ఓకేనా? సో అదే మనం ఇంకోటి తీసుకుందాం, ట్రయాంగిల్ తీసుకుందాం. ట్రయాంగిల్ అంటే ఈ షేప్ ఉంటుంది, ఇది ట్రయాంగిల్. సో ఇటువంటి వాటికి ఫార్ములాస్ మనం గుర్తుంచుకోవాలి. సో ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకోండి. ఏరియా, ఏరియా ఈజ్ ఈక్వల్ టు చెప్పండి ఫార్ములా. దీని లెంత్ ఏ, దీని బి, దీని సి అనుకోండి. దీని ఫార్ములా చెప్పండి. హాఫ్ హెచ్ ఇంటూ, ఓకే, హాఫ్ బి ఇంటూ హెచ్. ఓకేనా? సో హాఫ్ బి ఇంటూ హెచ్. కానీ ఇక్కడ హెచ్ అని చెప్పారు, హెచ్ వాల్యూ ఎంత? హెచ్ వాల్యూ ఎంత? హెచ్ వాల్యూ ఎలా చెప్తాం? ఇక్కడ కాంప్లెక్సిటీ వస్తుంది అనమాట. ఓకేనా? సో ట్రయాంగిల్ కాంప్లెక్సిటీ అనేది ఎందుకు వస్తుంది అని అంటే, బేసిక్గా ఏరియా కావాలి అని అంటే హాఫ్ హెచ్ ఇంటూ బి అని చెప్పాం. బేసిక్గా ఇది హైటు, ఇది బ్రెడ్త్ అని అనుకుంటే ఈ లెంత్కి, ఈ లెంత్కి మల్టిప్లై చేసి అందులో సగం చేస్తే మనకి ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా వస్తుంది అని చెప్పాం. కానీ ఈ లెంత్ ఎంత అనేది ఎవరికి తెలియదు. అప్పుడు మనకు వచ్చే ఫార్ములాస్ అన్ని మారిపోతాయి. ఎలా మారిపోతాయి అంటే, ఇప్పుడు ఏబిసి ఇస్తే ఒక ఫార్ములా వస్తుంది, అలా కాకుండా ఏబి ఇచ్చాడు సి ఇవ్వలేదు కానీ మధ్యలో యాంగిల్ ఇస్తే ఇంకో ఫార్ములా వస్తుంది. ఓకేనా? లేదు ఏ ఇచ్చాడు దాని హైట్ ఇచ్చాడు ఈ రెండు ఇస్తే ఈ ఫార్ములా వస్తుంది. ఇట్లాగా మనకి ఫార్ములాస్ అన్ని మారిపోతాయి అన్నమాట. ఓకేనా? సో మోస్ట్ జనరిక్ ఫార్ములా ఏంటి అని అంటే, ఏరియాకి ట్రయాంగిల్లో ఎస్ ఇంటూ S+A ఇంటూ S+B ఇంటూ S+C, సారీ, ఎస్ ఇంటూ S-A S-B ఇంటూ S-C. ఐ విల్ రైట్ ఇట్ హియర్. సో ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటి అని అంటే, ఎస్ ఇంటూ S-A ఇంటూ S-B ఇంటూ S-C అండర్ రూట్. సో ఇది ఏరియా యొక్క ఫార్ములా. ఇక్కడ ఏబిసి వాల్యూస్ తెలిస్తే, ఇక్కడ ఎస్ దేనికి సమానం అని అంటే A+B+C/2 సమానం. ఇది మనకి ఏబిసి సైడ్స్ వాల్యూస్ ఇస్తే. అదే సపోజ్ మనకి ట్రయాంగిల్ ఇలా ఉంది, ఈ యాంగిల్ తీటా ఇచ్చాడు, ఇది ఏ ఇచ్చాడు, ఇది బి ఇచ్చాడు. ఇప్పుడు కావాలి అని అంటే ఇప్పుడు ఫార్ములా చెప్పండి. హాఫ్ ఏబి సైన్ తీటా, ఇది ఫార్ములా. హాఫ్ ఏబి సైన్ తీటా. ఓకేనా? హెచ్ మీన్స్ హైట్, బట్ హౌ డు వీ క్యాలిక్యులేట్ హైట్? హైట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం వాడు ఇవ్వకపోతే? అప్పుడు ఈ ఫార్ములాస్ అన్ని అవసరం అనమాట మనకి. అందువల్ల ట్రయాంగిల్ ఏరియా క్యాలిక్యులేషన్ అనేది కాంప్లెక్స్. ఎందుకు కాంప్లెక్స్? వాడిచ్చే వాల్యూస్ బట్టి మీరు అప్లై చేసే ఫార్ములా మారుతుంది. ఓకేనా? బేసిక్గా ఇది ఏమి లేదు, బేసిక్గా ఇది తీసుకోండి, ఇది ఏ, ఇది తీటా. సో దీనికి కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తే ఇది హారిజంటల్ కాంపోనెంట్, ఇది వెర్టికల్ కాంపోనెంట్ అవుతుంది ఏ. సో ఈ లెంత్ ఇది ఏ కాస్ తీటా అవుతుంది, ఈ లెంత్ ఏ సైన్ తీటా అవుతుంది.
ఇప్పుడు ఈ ఏ సైన్ తీటా ఈజ్ నథింగ్ బట్ హెచ్ అంతేనా. సో మనం యాక్చువల్ గా ఫార్ములా హాఫ్ హెచ్ ఇంటూ బి. కానీ ఈ హెచ్ ప్లేస్ లో ఏమొచ్చింది మనకి ఏ సైన్ తీటా వచ్చింది బేసిక్ గా. సో అందువల్ల హాఫ్ ఏబి సైన్ తీటా ఈజ్ నథింగ్ బట్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అనేది అందుకొచ్చింది అనమాట. అర్థమైందా? ఓకే, సో ఇది ట్రయాంగిల్ కి వచ్చేసరికి. అదే సర్కిల్ తీసుకున్నాం, సర్కిల్ తీసుకుంటే బేసిక్ గా సర్కిల్ అనే దానికి డెఫినేషన్ ఏంటి, బేసిక్ ఒక రౌండ్ ఉంటుంది. దానికి ఉండే ఒకే ఒక లక్షణం ఏంటి అని అంటే ఒక పర్టికులర్ సెంటర్ దగ్గర నుంచి దారం తోటి మనం ఒక ఫిక్స్డ్ లెంత్ ఉన్న దారం తోటి మనం పెన్సిల్ తోటి ఇక్కడ ఫిక్స్ చేసి ఇక్కడ డ్రా చేయడం మొదలు పెడితే ఒక సర్కిల్ క్లోజ్డ్ గా వస్తుంది. అంటే బేసిక్ గా ఈ ఫిక్స్డ్ లెంత్ అనేది మాత్రమే దీనికి ఇంపార్టెంట్ సర్కిల్ కి, దాన్నే రేడియస్ ఆర్ అని అంటాం అన్నమాట. ఓకేనా, సర్కిల్ కి ఉండే ఒకే ఒక లక్షణం ఏంటి అని అంటే ఒక ఫిక్స్డ్ రేడియస్ తోటి మనం ఒక లైన్ ని కంప్లీట్ గా డ్రా చేస్తే 360 డిగ్రీస్ కి అది ఒక క్లోజ్డ్ సర్కిల్ అవుతుంది, దాన్నేమే సర్కిల్ అని పేరు పెట్టుకున్నాం. ఓకేనా, ఇప్పుడు దీని ఏరియా ఎంత, సర్కిల్ ఏరియా ఎంత, సర్కిల్ ఏరియా ఎంత, పై ఆర్ స్క్వేర్. ఓకేనా, సో పై ఇంటూ ఆర్ స్క్వేర్, పై ఆర్ స్క్వేర్ ఇస్ ద ఏరియా. సో పై ఆర్ స్క్వేర్ ఎలా వచ్చింది, పై ఆర్ స్క్వేర్ ఎలా వచ్చింది, ఎలా వచ్చింది, ఎనీ ఐడియా, సో బేసిక్ ఏం లేదు ఇందులో, ఐడియా ఏమి లేదు. ఇక్కడ ఈ దీని లెంత్ ఆర్, అదే ఇంకోటి ఎలెక్ట్ చేసాం, దీని లెంత్ ఆర్, ఈ మధ్యలో యాంగిల్ తీటా అని అనుకుందాం. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ మనం క్లోజ్ గా డ్రా చేసాం అనుకోండి, ఇలా ఆల్మోస్ట్ దగ్గరలో డ్రా చేసాం, దీని లెంత్ ఆరే, దీని లెంత్ ఆరే, మధ్యలో యాంగిల్ ఆల్మోస్ట్ చిన్న తీటా, అంటే ఇది ఒక ట్రయాంగిల్ కింద ఫామ్ అవుతుంది మనకి. అంటే బేసిక్ గా ఇది ఒక ట్రయాంగిల్, ఓకేనా, ఇది ఒక చిన్న ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ ఏరియా ఎంత, హాఫ్ ఏబి సైన్ తీటా. ఓకేనా, ఏ అంటే ఆరు, బి అంటే ఆరు, అంటే హాఫ్ ఆర్ స్క్వేర్ సైన్ తీటా. ఓకేనా, హాఫ్ ఆర్ స్క్వేర్ సైన్ తీటా. ఇప్పుడు ఈ హాఫ్ ఆర్ స్క్వేర్ సైన్ తీటా అనేది ఈ సెక్టార్ యొక్క ఏరియా, అంతేనా, ఈ సెక్టార్ యొక్క ఏరియా. ఇట్లాంటి సెక్టార్లు మనం చిన్న చిన్న తీసుకుని యాడ్ చేస్తే బేసిక్ ఇన్ఫైనైట్ వస్తాయి. ఓకేనా, సో ఈ తీటా వాల్యూ ఎంత అని అంటే బేసిక్ గా ఈ డివిజన్ లో ఎంత వస్తుందో అది మనకి యాంగిల్ తీటా. సో ఈ తీటా వాల్యూ 366 మారిస్తే, 360 డిగ్రీస్ గా మారిస్తే ఈ ఫార్ములా లిమిట్ తీటా టెన్స్ టు 360 డిగ్రీస్ ఆర్ 2π, దీనికి లిమిట్ అప్లై చేస్తే మన ఫార్ములా పై ఆర్ స్క్వేర్ అని వస్తుంది అనమాట. ఓకేనా, బేసిక్ గా చిన్న చిన్న సెక్టార్లు కింద చేసి ఆ సెక్టార్ల యొక్క ఏరియాని మొత్తం యాడ్ చేస్తాం అనమాట. సో ఆ యాడ్ చేస్తే వచ్చేది, యాక్చువల్లీ దీనికి లిమిట్ అప్లై చేస్తాం అనమాట, సో దీన్ని అప్లై చేస్తే మనకు వచ్చేదే పై ఆర్ స్క్వేర్ ఫార్ములా. ఓకేనా, సో ఇది ఏరియా. అదే పెరిమీటర్ కావాలంటే, పెరిమీటర్ సర్కిల్ పెరిమీటర్ ఎంత, ఏరియా పై ఆర్ స్క్వేర్, పెరిమీటర్ 2πr. ఓకేనా, ఎలా వచ్చింది అని అంటే మళ్ళీ సేమ్ ఫార్ములా. సో ఏం ఫార్ములా, ఇప్పుడు చూడండి ఇది 2πr కదా, సో దీనికి ఉండే ఫార్ములా అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ తీటా, ఇది ఫార్ములా. ఓకే, ఒక ఫార్ములా ఎల్ అంటే ఏంటి అని అంటే పెరిమీటర్ లెంత్, తీటా ఇది, ఆర్ అనేది రేడియస్, ఇది పెరిమీటర్, ఆర్ అనేది రేడియస్, ఇది పెరిమీటర్, ఇది యాంగిల్ ఆర్ సెక్టార్ యాంగిల్
ఇన్ రేడియన్స్, సెక్టార్ యాంగిల్ ఇన్ రేడియన్స్, ఓకేనా? సో ఇది ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ థీటా, ఇది ఫార్ములా. థీటా ఈజ్ ఈక్వల్ టు మొత్తం కంప్లీట్ సర్కిల్ అనుకోండి, థీటా వాల్యూ ఎంత? థీటా వాల్యూ ఎంత? 2π. 360 degrees ఈజ్ నథింగ్ బట్ 2π, ఓకేనా? బేసిక్గా పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees, 2π రేడియన్స్ 360 degrees అవుతుంది, 5/2 రేడియన్స్ 90 degrees అవుతుంది, ఓకేనా? 3π/2 రేడియన్స్ 270 degrees అవుతుంది. బేసిక్గా 180 degrees అంటే పై రేడియన్స్, అది గుర్తుంచుకోండి, ఓకేనా? 360 degrees అంటే 2π రేడియన్స్. థీటా 2π అయినప్పుడు ఎల్ వాల్యూ అంటే మొత్తం దీని లెంత్ వాల్యూ, అదే పెరిమీటర్. అందువల్ల పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2πr ఎలా వచ్చింది అని అంటే థీటా వాల్యూ 2π. సో ఒక సెక్టార్కి లెంత్ ఎంత అని అడిగాడు అని అంటే ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి. ఈ ఫార్ములా నుంచి మొత్తం అన్ని డెరైవ్ చేయొచ్చు, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ థీటా, ఓకేనా? ఓకేనా? సో ఇది ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ థీటా ఫార్ములాని బేస్ చేసుకుని మనం వీళ్ళన్నింటినీ క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట, ఓకేనా? అదేవిధంగా సర్కిల్, ఎనీవే రాంబస్ ఫార్ములా అది మనకి స్క్వేర్ లానే, ఎందుకంటే సైడ్స్ అన్ని ఈక్వల్. బేసిక్గా సింపుల్గా ఒక మాట చెప్తాను చూడండి, ఒక ట్రయాంగిల్ ఇలా ఉంది, లెటర్స్ ట్రయాంగిల్ ఒక స్క్వేర్ ఇలా ఉంది. ఈ స్క్వేర్ లూజ్గా కాంటాక్ట్లు పెట్టాను అనుకోండి, ఇక్కడ 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 లూజ్గా కాంటాక్ట్లు పెట్టాను, లెటర్స్ దీన్ని కొంచెం ఇలా పుష్ చేశాను, నేను ఇలా పుష్ చేశాను, ఓకేనా? ఇప్పుడు దీని ఏరియాలో ఏమైనా మార్పు వస్తుందా? ఇదే స్క్వేర్ ని ఎట్లా కొంచెం వంచాను అంతే, అప్పుడు ఏరియాలో ఏమైనా మార్పు వస్తుందా? చెప్పాలి, జస్ట్ దాన్ని వంచినంత మాత్రం దాని ఏరియాలో మార్పు వస్తుందా? వస్తుందా రాదా? నాట్ కరెక్ట్. ఎగ్జాక్ట్గా ఏరియాలో మార్పు రాదు, ఓకేనా? ఎందుకు రాదు అని అంటే సింపుల్గా చూద్దాం, దీన్ని నేను అలా గెంటేను అంతే, కాబట్టి ఇది ఎంత ఆక్యుపై చేస్తుంది, ఇది కూడా అంతే ఆక్యుపై చేస్తుంది. ఎలాగా చూద్దాం, సపోజ్ ఇలా గెంటడం వల్ల ఏం జరిగింది, ఈ ఏరియాని లాస్ అయింది అది, అంతేనా? కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ ఏరియాని గెయిన్ అయింది అది, అవునా? ఇక్కడ ఎంత లాస్ అయిందో ఇక్కడ అంత గెయిన్ అయింది, అంతేనా కదా? ఎందుకని ఈ యాంగిల్ తీటాని ఈ యాంగిల్ తీటాని, కాబట్టి వంపు అనేది ఒకటే జరిగింది, కాబట్టి ఎక్కడ ఎంత ఏరియాని లాస్ అయిందో ఎక్కడ అంత ఏరియాని గెయిన్ అయింది, కాబట్టి యాక్చువల్గా ఏమీ లాస్ అవ్వలేదు, అంతేనా కదా? అదే అర్థం కాలేదా? అందువల్ల స్క్వేర్ ఫార్ములాస్ ఏవి ఉంటాయో రాంబస్ ఫార్ములాస్ కూడా అవే వస్తాయి. క్లియర్ రైట్? సో ఇది అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ రాంబస్. ఇట్లాగా ఎనీవే నేను టాపిక్ చెప్పినప్పుడు ఇన్ డీటెయిల్ మీకు డిస్కస్ చేస్తాను, ఓకేనా? సో నెక్స్ట్ లాస్ట్ చాలా ఇంపార్టెంట్ అయింది ఏంటి అని అంటే జామెట్రీ. సో ఇదంతా ఇంట్రడక్షనే. సో జామెట్రీ, మన తెలుగులో జామెట్రీని ఏమంటారు చెప్పండి? జామెట్రీని తెలుగులో ఏమంటాం? చెప్పాలి, తెలుగులో జామెట్రీని ఏమంటాం మనం? డోంట్ నో, ఫైన్. సో జామెట్రీ అంటే రేఖాగణితము, ఇది మనం యాక్చువల్గా నేర్చుకునేది, అంటే రేఖలతోటి ఫామ్ చేసేది. రేఖ అంటే లైన్, ఇంగ్లీష్లో లైన్ అనమాట, ఓకేనా? జామెట్రీ ఈజ్ నథింగ్ బట్ రేఖ గణితం. సో ఇందులో లైన్స్ తోటే మనం అన్ని ఈక్వేషన్స్, అన్ని ఫార్ములాస్, డయాగ్రామ్స్ అన్ని కూడా లైన్స్ తోటే తీసుకొస్తాం, అది జామెట్రీ. సో బేసిక్గా అసలు లైన్ అంటే ఏంటి అనేది స్టార్ట్ అవుద్ది. లైన్ కన్నా ముందు
అసలు పాయింట్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే బేసిక్గా ఇలా ఒక చుక్క పెడితే దాన్ని పాయింట్ అన్నాం. ఇప్పుడు ఎట్లాగ మనం పక్కన ఇంకో చుక్క పెట్టాం, ఇంకో చుక్క పెట్టాం, ఇంకో చుక్క పెట్టాం, ఇంకో చుక్క పెట్టాం, అలా సైడ్ బై సైడ్ బోల్డ్ అని చుక్కలు పెట్టాం అనుకోండి, ఇది ఒక లైన్ అవుద్ది. అంతేనా? అంతేనా కదా. సో ఒక లైన్ అనేది ఎలా ఫామ్ అయింది అంటే ఇన్ఫైనైట్ డాట్స్ ని జాయిన్ చేస్తే మనకి ఒక లైన్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఆ నెక్స్ట్ ఒక లైన్ అయితే ఏంటి, రెండు లైన్లు అయితే ఏంటి, అవి ప్యారలల్ గా ఉంటే ఏంటి, పెర్పెండికులర్ గా ఉంటే ఏంటి, ఇంటర్సెక్ట్ చేసుకుంటే ఏంటి, మూడు లైన్లు ఉంటే ఏంటి, ఇట్లా అన్ని అనాలిసిస్ చేస్తాం మనం. అదే మనకి రేఖాగణితం అన్న, జామెట్రీ అన్న. ఓకేనా? సో స్టార్టింగ్ పాయింట్ మాత్రం పాయింట్, పాయింట్ నుంచి లైన్ వస్తుంది, లైన్ తోటి రకరకాల లైన్స్ వస్తాయి. ఆ లైన్ కర్వ్ అయితే అదొక ఈక్వేషన్. ఓకేనా? స్ట్రెయిట్ లైన్ అయితే దాని కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అదేవిధంగా రెండు లైన్లు ఉంటాయి చూడండి, ఇన్ఫైనైట్ పాయింట్స్ ని జాయిన్ చేస్తే ఒక స్ట్రెయిట్ లైన్ వస్తుంది. ఓకేనా? సో ఇంకొక లైన్ గీసాను అనుకోండి, ఇంకొక లైన్ ఎలా గీయచ్చు, నేను ఎలా గీయచ్చు, లేకపోతే ఎలా గీయచ్చు. ఈ కేసులో ఈ రెండు లైన్స్ అసలు జాయిన్ అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే ఈ రెండింటి మధ్య ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి గీసాను నేను. ఇలా ఉంటే వాటిని ప్యారలల్ లైన్స్ అంటారు, ప్యారలల్ లైన్స్ అంటారు. ఓకేనా? అలా కాకుండా ఈ రెండు చూడండి, ఇది క్రాస్ చేస్తుంది ఈ లైన్ని, అప్పుడు సపోజ్ ఇది లైన్ ఏ, ఇది బి అన్నాం అనుకోండి, ఏ అండ్ బి ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఓకేనా? సో వీటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. అంటే ఒక రెండు లైన్స్ మ్యాక్సిమం ఎన్ని పాయింట్ల దగ్గర మీట్ అవ్వచ్చు, ఒక రెండు లైన్లు గీసాం అనుకోండి స్ట్రెయిట్ లైన్స్ మ్యాక్సిమం ఎన్ని పాయింట్స్ దగ్గర మీట్ అవ్వచ్చు, అర్థమైంది అర్థం కాలేదా? నేను రెండు లైన్లు గీసాను ర్యాండమ్గా, అవి ఎన్ని చోట్ల మీట్ అవ్వచ్చు, ఇన్ఫినిటీ? నో. ఇందులో చూడండి, ఒక లైన్ ఇక్కడ గీసాను, ఇలా ఒక్కొక్క లైన్ గీసాను, ఇది మ్యాక్సిమం ఒకే ఒక పాయింట్ మీద మీట్ అవ్వచ్చు. అంటే ఇట్ విల్ ఇంటర్సెక్ట్ విత్ ఓన్లీ వన్ పాయింట్. ఓకేనా? ఒకే ఒక పాయింట్ దగ్గర అది ఇంటర్సెక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ అని అంటాం. ఓకేనా? సో ఇందులో ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఎప్పుడైతే వచ్చిందో మనకి, దీనికి కొన్ని లక్షణాలు వచ్చినాయి ఆటోమేటిక్గా. ఎలా? ఇప్పుడు చూడండి, ఈ లైన్ని ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఇది ఈ ఇంటర్సెక్టింగ్ కి సర్టెన్ యాంగిల్ థీటా తోటి ఇంటర్సెక్ట్ అవుతుంది. అవునా? ఇప్పుడు ఒక థియరం ఏంటి, ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది, ఆబ్వియస్గా. అంతే కదా? అంతేనా కదా? రైట్? ఒక కత్తిరిలాగా అనమాట. కత్తిరిలాగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ ఎంత యాంగిల్ వస్తుందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ వస్తుంది. అదేవిధంగా ఒక లైన్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు యాంగిల్ అనే కొత్త కాన్సెప్ట్ వచ్చింది. యాంగిల్ అంటే బేసిక్గా యాంగిల్ అని, ఇప్పుడు చూడండి అసలు లైన్ అంటే ఏంటో డిఫైన్ చేసింది, ఇన్ఫినిట్ పాయింట్స్ ని జాయిన్ చేస్తే లైన్ వచ్చింది. ఇప్పుడు కొత్తగా యాంగిల్ అనేది వచ్చింది. ఈ యాంగిల్ అంటే ఏంటి, రెండు లైన్లు ఉన్నప్పుడు మాత్రమే యాంగిల్ అనే కొత్త టర్మ్ వస్తుంది అనమాట. ఈ రెండు లైన్లు ఉన్నప్పుడు దానికి ఉండే లక్షణం ఏంటి, ఒక లైన్ ఇంకొక లైన్ కి ఎంత ఇంక్లినేషన్ తో ఉంది అనేది యాంగిల్. అంటే ఇంక్లినేషన్ అంటే బేసిక్గా ఎంత వంగింది అని చెప్పడానికి ఒక మెథడ్ ఉండాలి కదా, ఇది బాగా వంగిందా లేకపోతే కొంచెం వంగిందా, అసలు వంగలేదా అని చెప్పడానికి ఒక మెథడ్ ఉండాలి. దాన్నే మనం యాంగిల్ అని కొత్త టర్మ్ తీసుకొచ్చాం అనమాట, యాంగిల్. ఓకేనా? సో ఈ యాంగిల్ కి కొలిసే విధానం ఉంది కదా, దాన్ని డిగ్రీస్ లేదా రేడియన్స్ అని రెండు మెథడ్స్ లో కొలుస్తాం జనరల్ గా, డిగ్రీస్ లేదా రేడియన్స్. ఓకేనా? ఇప్పుడు ఈ యాంగిల్ వాల్యూని బట్టి మళ్ళా రెండు లైన్లు ఇంటర్సెక్ట్ అయినప్పుడు మళ్ళా దానికి రకరకాల పేర్లు ఇచ్చాం. ఎలా అంటే, సపోజ్ ఇటు ఒక లైన్ ఉంది, ఇటు ఒక లైన్ ఉంది, ఈ యాంగిల్ ఉంది అనుకోండి, దీన్ని ఎక్యూట్ యాంగిల్ అని అన్నాం. ఎక్యూట్ అంటే తక్కువ, దేనికన్నా తక్కువ. ఇప్పుడు మనం రైట్ యాక్చువల్ కోఆర్డినేట్ సిస్టమ్స్ లో ఏం చేస్తామంటే 90 డిగ్రీస్ తోటి డిఫైన్ చేస్తాం, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది వై మైనస్, ఇది ఎక్స్ మైనస్,
ఇట్లా డిఫైన్ చేశాం. ఇలా డిఫైన్ చేసినప్పుడు 90 డిగ్రీస్ అనేది రిఫరెన్స్ పాయింట్ కింద తీసుకున్నాం. ఇక్కడ 90 డిగ్రీస్ అనేది రిఫరెన్స్ పాయింట్ కింద తీసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా 90 అనే రిఫరెన్స్ ని బేస్ చేసుకుని మాట్లాడతాం, ఎందుకంటే ఇది రిఫరెన్స్. ఓకేనా? బేసిక్ గా ఎక్కడికి వెళ్తున్నాం అని అంటే బేసిక్ గా ఒక రిఫరెన్స్ పాయింట్ ఉంటుంది, మనం ఎక్కడ ఉన్నామో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకో చోటకు వెళ్తున్నాము అనేది పాయింట్, అంతేనా? సో అలా చెప్పేటప్పుడు దాన్ని రిఫరెన్స్ పాయింట్ అని అంటాం. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నామో దాని రిఫరెన్స్. సో ఈ 90 డిగ్రీస్ అనేది మనకి కోఆర్డినేట్ యాక్సిస్ అనేది మనకి యాక్చువల్ రిఫరెన్స్ దేనికైనా కానీ, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనే దాన్ని రిఫరెన్స్ తీసుకున్నాం. దీనికి డెఫినేషన్ మధ్యలో 90 డిగ్రీస్ తో మనం గ్యాప్ ఇచ్చి రెండు లైన్లు చేస్తే ఆ లైన్లు ఒక చోట ఇంటర్సెక్ట్ అయితే ఈ వ్యాలీని ఆరిజిన్ అని అనుకుని ఈ యాంగిల్ 90 డిగ్రీస్ అనుకుని మిగిలిన చెప్తూ ఉంటాం. అంటే బయటికి చెప్పినా చెప్పని ఇది రిఫరెన్స్. ఓకేనా? అర్థమైంది, అర్థం కాలేదా? సో ఈ యాంగిల్ 90 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంటే అంటే theta is less than 90 degrees, then it is called acute. ఇప్పుడు theta అనేది ఎగ్జాక్ట్ గా 90 డిగ్రీస్ అయితే అంటే బేసిక్ గా లైన్స్ ఇలా ఉన్నాయి, ఇది ఏ ఇది బి రెండు లైన్లు ఉన్నాయి. ఈ యాంగిల్ ని ఏమంటాం మనం, ఏమంటాం? ఓకేనా? రైట్ యాంగిల్ అని అంటాం. 90 డిగ్రీస్ ఉంటే రైట్ యాంగిల్ అని అంటాం. అదే తీటా గ్రేటర్ దాన్ 90 డిగ్రీస్ ఉందనుకోండి, దీన్ని అబ్చ్యూజ్ యాంగిల్ అని అంటాం. అంటే బేసిక్ ఎలా ఉంటుందంటే ఒక లైన్ ఎలా ఉంటుంది, ఒక లైన్ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో యాంగిల్ తీటా అని అనుకుంటే ఇది అబ్చ్యూజ్ యాంగిల్. ఓకేనా? అదే ఇలా కాకుండా ఒక లైన్ ఇటు ఉంది, ఇంకొక లైన్ ఇటు ఉంది, ఈ మధ్యలో యాంగిల్ గ్రేటర్ దాన్ 180 డిగ్రీస్, లెస్ దాన్ 270 డిగ్రీస్. సరే, సో గ్రేటర్ దాన్ 180 డిగ్రీస్, లెస్ దాన్ 360 డిగ్రీస్ ఉంటే దీన్ని రిఫ్లెక్స్ యాంగిల్ అని అంటారు. ఓకేనా? సో ఇక్కడ ఓవరాల్ గా ఈ యాంగిల్ అనే కొత్త టర్మ్ వచ్చింది, ఆ యాంగిల్ వాల్యూని బట్టి మళ్ళా రకరకాల డెఫినేషన్స్ ఇచ్చామనమాట. ఓకేనా? సో అక్యూట్ యాంగిల్, అబ్చ్యూజ్ యాంగిల్, రైట్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్, రకరకాల యాంగిల్స్ ఇచ్చామన్నమాట. సో నెక్స్ట్ ఫర్దర్ కాంప్లెక్స్ టీకి వెళ్ళేసరికి ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు మూడు లైన్లు ఉన్నాయనుకోండి, మళ్ళా వాటి ప్రాపర్టీస్ ఎలా మారుతాయి అంటే, మూడు లైన్ అంటే ఇచ్చి ఇదొక లైన్ ఉంది, ఇదొక లైన్ ఉంది, ఇదొక లైన్. ఈ మూడు లైన్లో ఇక్కడ యాంగిల్ తీటా ఉందనుకోండి, ఇది ఎంత ఉంటుంది, ఇది ఎంత ఉంటుంది, ఇది ఎంత ఉంటుంది, ఇది ఎంత ఉంటుంది, వీటి మధ్య రిలేషన్స్ ఏంటి, మళ్ళీ దీనికి దీనికి ఉండే రిలేషన్ ఏంటి, దీనికి దీనికి ఉండే రిలేషన్ ఏంటి, దీనికి దీనికి ఉంటే ఏ రిలేషన్ ఉంటుంది, ఇట్లాగా రకరకాల రిలేషన్స్ అనే కాంప్లెక్సిటీ వచ్చేస్తుంది. మూడు లైన్లు ఉండేసరికి ఇంకా కాంప్లెక్సిటీ పెరుగుతుంది, నాలుగు లైన్లు వచ్చేసరికి ఇంకా కాంప్లెక్సిటీ పెరుగుతుంది. ఓకేనా? నాలుగు అనేసరికి ఇంకా కాంప్లెక్సిటీ పెరుగుతుంది, ఇలాగా కాంప్లెక్సిటీ పెరుగుతూ ఉంటుంది జామెట్రీ. సో అందువల్ల ఎంత నేర్చుకున్నా కానీ ఏదో నేర్చుకుని ఉండిపోతుంది అనమాట. ఓకేనా? ఫైన్. సో దిస్ ఇస్ అబౌట్ ద జామెట్రీ బేసిక్ ఇంట్రడక్షన్. డీటెయిల్డ్ గా నేను నెక్స్ట్ క్లాస్ లో కవర్ చేస్తాను. సో ఎనీవే, సో క్లాస్ టైమ్ ఈస్ గెటింగ్ ఓవర్. సో గుడ్ నైట్. సో థ్యాంక్ యూ, బై బై.